వినియోగదారుడి ప్రమేయం లేకుండా నకిలీ వేలిముద్ర సాయంతో ఆధార్ కార్డ్ ఎనేబుల్ చేసుకుని బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరకాలను కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ వేలిముద్ర తయారీ పరికరాలను సీజ్ చేశారు. పట్టుబడిన ఐదుగురిపై పెద్ద ఎత్తున సైబర్ నేరాల క్రింద కేసులు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఖాతాదారులతో సంబంధం లేకుండా బ్యాంకులో సొమ్ములు మాయం చేస్తున్నారు. అడ్డదారుల్లో వెబ్సైట్ సాయంతో పలువురి ఖాతాదారులకు సంబంధించి సేకరించిన వివరాలతో నకిలీ వేలిముద్రలు తయారు చేసి లక్షలాది రూపాయలు కాజేస్తున్న అంతర్జిల్లా సైబర్ నేరగాళ్ల ముఠాను కడప పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన కరుడుగట్టిన సైబర్ నేరగాళ్లు నల్లగల్ల వెంకటేషు, మల్ల అజయ్, గంటా కళ్యాణ్, షేక్ జానీ, పసుపులేటి గోపిని పోలీసులు అరెస్టు చేశారు. ఆధార్ కార్డును అనుసంధానంగా ఉన్న వేలిముద్రలను డూప్లికేట్ చేసి ప్రజల బ్యాంకు అకౌంట్లో నుంచి వారికి తెలియకుండా నగదు కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బయోమెట్రిక్ సాయంతో దోపిడీ చేస్తున్న ఈ సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టు రట్టు చేశారు. పట్టుబడి నేరగాళ్లపై దేశంలోని పలు రాష్ట్రాల్లో సుమారు 416 ఏఈపీఎస్ నేరాలు చేసినట్లు విచారణలో తెలిసినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మీడియాకు వెల్లడించారు. ఈ కేటుగాళ్లు బారిన పడిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఇటీవల కాలంలో జిల్లాలోని కొంతమంది ప్రజలు తమ యొక్క బ్యాంక్ అకౌంట్ను తమకు తెలియకుండా నగదు బదిలీ అవుతోందని ఫిర్యాదులు చేయడంతో సైబర్ టీం రంగంలోకి దిగి విచారణ చేసిందన్నారు. జరిగినది ఈ ఏడాది ఫిబ్రవరి 15 తారీఖున రామంజనేయపురంకు చెందిన శంకరయ్య తన ఖాతా నుంచి 5,500 రూపాయలు మాయం కావడం వైనం ఈ పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు సైబర్ నేరగాళ్ల అకౌంట్లను సీజ్ చేశారు. దీంతో శంకరయ్యను వెంకటేష్ అనే వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా వాట్సాప్ కాల్లో చంపుతానని బెదిరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. దీనిపై కూడా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. సైబర్ నేరగాళ్ల వ్యవహారంపై సాంకేతికంగా నిఘా ఉంచడంతో గుంటూరు యూనియన్ బ్యాంక్ నుండి డేటాను సేకరించి నిందితులు గుంటూరు జిల్లా నుండి పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటిదాకా 416 మందిని వీరు మోసం చేసి నకిలీ వేలిముద్రలతో డబ్బు కాజేశారు. నిందితులపై పెద్ద ఎత్తున కేసులు ఉన్నట్లు తేల్చారు. 3 ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు, 3 యూనియన్ బ్యాంక్ ఖాతాలు, 2 ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలు, 1 కెనరా బ్యాంక్ ఖాతా, 1 ఫెడరల్ బ్యాంక్ ఖాతా, 1 కోటక్ బ్యాంక్ ఖాతా, సిండికేట్ బ్యాంక్ 1 ఖాతాల ద్వారా 5.9 కోట్లు ఆర్థిక లావాదేవీలు చేసినట్లు విచారణలో తేలింది. ముద్దాయిల నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లో 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100,000 మందికి పైగా వేలిముద్రలు, ఆధార్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు గుర్తించారు. ఈ సైబర్ నేరగాళ్లు పట్టుకోవడంలో కృషి చేసిన అడిషనల్ ఎస్పీ తిషరి ధూడి, ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. ఈరోజు కడప సైబర్ టీం ఒక మంచి ఇంటర్స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్కు సంబంధించి గత నెలల్లో మనకు దాదాపు ఎన్సీఆర్బి పోర్టల్ ద్వారా 80 to 90 పెటిషన్స్ ఫైల్ అవ్వడం జరిగింది. అంత అలార్మింగ్గా ఎందుకు జరుగుతుందని ఇమీడియట్గా స్పెషల్ టీం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో ఫామ్ చేయబడి డిఎస్పీ కడప, డిఎస్పీ సైబర్ టీమ్ ఇన్ఛార్జ్ బాలస్వామి వీళ్ళందరితోటి ఫామ్ చేసి ఈ విషయం మీద దర్యాప్తు మొదలు చేస్తే దొర్నాళకు సంబంధించి ఒక వ్యక్తిని పికప్ చేసి విచారిస్తున్నప్పుడు ఈ యొక్క అఫెన్సెస్లో అతను పాల్గొన్నట్టు తెలిసి చెప్పడం జరిగింది. తద్వారా అతని ద్వారా ఇంకొక 4 కూడా పికప్ చేసి వాళ్ళని కూడా విచారించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అంతా కూడా పరిశీలిస్తే